హాయ్ స్టూడెంట్స్, చూడండి. ఈరోజు అనుకోకుండా ఒక సంఘటన అయితే జరిగింది. మన త్రివిధ దళాల అధిపతి అయినటువంటి బిపిన్ రావత్ గారు ఒక ఎయిర్ క్రాష్ ప్రమాదంలో మరణించడం అయితే జరిగింది. ఆయనకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే తీసుకొస్తున్నా. చాలా షార్ట్ గానే ఉంటుంది వీడియో, ఖచ్చితంగా మాత్రం అందరూ చూసి కావలసినటువంటి పాయింట్స్ అయితే నోట్ చేసుకోండి. ఓకే, చూడండి. బిపిన్ రావత్ పూర్తి పేరు ఏమిటి? బిపిన్ రావత్ పూర్తి పేరు ఏమిటి అంటే, చూడండి, ఆయన పూర్తి పేరు బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్. ఏం పేరు? బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్. నెక్స్ట్, బిపిన్ రావత్ ఏ సంవత్సరంలో జన్మించాడు? బిపిన్ రావత్ ఏ సంవత్సరంలో జన్మించాడు అంటే, చూడండి, 1958 మార్చి 16న బిపిన్ రావత్ జన్మించడం అనేది జరిగింది. బిపిన్ రావత్ ఎక్కడ జన్మించాడు? చూడండి, బిపిన్ రావత్ పూర్తి పేరేంటి? బిపిన్ రావత్ ఏ సంవత్సరంలో జన్మించాడు? బిపిన్ రావత్ ఎక్కడ జన్మించాడు అంటే, చూడండి, పౌరి, ఉత్తరాఖండ్ అనమాట. పౌరి అనే ప్రాంతంలో, ఉత్తరాఖండ్ లో జన్మించాడు. అయితే 1958 ఉత్తరాఖండ్ అనేది ఉత్తరప్రదేశ్ లో భాగంగా ఉండేది, యునైటెడ్ ప్రావిన్స్ లో భాగంగా ఉండేది. ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం 2020 ఏర్పడింది. అదోన అంటే జన్మించినప్పుడు అది ఉత్తరప్రదేశ్ గా ఉంది, కానీ ప్రస్తుతం ఆ పౌరి అనే ప్రాంతం ఏ రాష్ట్రం కింద వెళ్ళింది అంటే ఉత్తరాఖండ్ కింద వెళ్ళింది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దాని తర్వాత చూసినట్లయితే మొదటి త్రివిధ దళాల అధిపతి ఎవరు? చాలా ఇంపార్టెంట్. ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారు, సింపుల్ గా సిడిఎస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సిడిఎస్ అంటే ఏంటి? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనమాట. మొదటి త్రివిధ దళాల అధిపతి ఎవరు అంటే బిపిన్ రావత్. ఎవరు? బిపిన్ రావత్. చూడండి, సిడిఎస్ గా, అదోనా మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ఏ రోజున బాధ్యతను తీసుకున్నాడు? చాలా ఇంపార్టెంట్. బాధ్యతలు ఏ రోజున తీసుకున్నాడు అంటే జనవరి 1, 2020. ఇప్పుడు జనవరి 1, 2020 అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి రామ్నాథ్ కోవింద్ గారు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎవరు అంటే రాజ్నాథ్ సింగ్ గారు. అదవుతుందా? సిడిఎస్ గా బాధ్యతలు ఎప్పుడు తీసుకున్నారంటే 2020 జనవరి 1 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే బిపిన్ రావత్ అసలు ఆర్మీలో ఏ సంవత్సరంలో చేరాడు? ఆర్మీలో ఏ సంవత్సరంలో చేరాడు అంటే 1978 చేరాడు. అంటే కరెక్ట్ గా 20 సంవత్సరాలకే అతను ఆర్మీలో జాయిన్ అయ్యాడు. 1958 జన్మించాడు అంటున్నాం, 1978 ఆర్మీలో మొదటిసారిగా జాయిన్ అయ్యాడని గుర్తుపెట్టుకోండి. చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకు 8వ చైర్మన్ గా పనిచేశాడు. అదోన ఇతను, ఇతని యొక్క హిస్టరీ చరిత్ర తీసుకున్నట్లయితే చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ కూడా చైర్మన్ గా పనిచేశాడు అనమాట. మరి ఎన్నో చైర్మన్ గా పనిచేశాడు దానికి అంటే 57వ చైర్మన్ అని గుర్తుపెట్టుకోండి. అదోనా 57వ చైర్మన్ దేనికి? స్టాఫ్ కమిటీకి అనమాట. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకు 57వ గా ఎవరు పనిచేశారు అంటే బిపిన్ రావత్. 2019 సెప్టెంబర్ 27 నుండి 2019 డిసెంబర్ 31 వరకే చేశాడు. ఎందుకు? ఆ మరుసటి రోజు అంటే ఇప్పుడు జనవరి 1, 2024 ఆయన సిడిఎస్ గా బాధ్యతలు చేపట్టాడు కాబట్టి. అంటే సిడిఎస్ కన్నా ముందు ఇతను ఏం చేస్తున్నాడు అంటే చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే 26వ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ గా కూడా ఇతను పనిచేశాడు. అదోనా 26వ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ గా కూడా పనిచేశాడు. ఎవరు అంటే బిపిన్ రావత్. 2016 నుండి 2019 వరకు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, బిపిన్ రావత్ ఏ రోజున చనిపోయాడు? అదోనా బిపిన్ రావత్ ఏ రోజున చనిపోయాడంటే, చూడండి, ఈ రోజు ఎయిర్ క్రాష్ వల్ల కదా చనిపోయింది. అంటే 2021 డిసెంబర్ 8న మరణించారు. సిడిఎస్ యొక్క ముఖ్య బాధ్యత ఏంటి? అసలు మనం సిడిఎస్ సిడిఎస్ అంటాం కదా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటాం కదా, దాని ముఖ్య బాధ్యత ఏంటి అంటే, చూడండి, త్రివిధ దళాలను, దేశంలోని త్రివిధ దళాలను సమన్వయం చేయడం. త్రివిధ దళాలు అంటే ఏంటి? ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, ఈ మూడు దళాలను కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేయడమే ఈ సిడిఎస్ యొక్క బాధ్యత. అలా మొదటి సిడిఎస్ గా ఎవరు నియమితులయ్యారు అంటే, ఇది 2020 నుంచే స్టార్ట్ అయింది ఇలా సిడిఎస్ అనేది, ఎవరు అంటే బిపిన్ రావత్. నెక్స్ట్, సిడిఎస్ గా
తన పదవి ఎప్పటితో ముగియనుంది, గుర్తుపెట్టుకోండి. సీడిఎస్ గా తన పదవి ఎప్పటితో ముగియనుంది అంటే యాక్చువల్ గా 2022 జనవరిలో ముగియనుంది అనమాట. అదవుతుంది అంటే రాబోయేటటువంటి జనవరిలో ఎండ్ అయిపోతుంది. అంటే అక్కడ ఎక్స్టెండ్ చేయొచ్చు చేయకపోవచ్చు, అది పక్కన పెట్టినట్లయితే ఎండ్ అయితే అవ్వబోతుంది. ఈ లోపే హెలికాప్టర్ అనేది కూలిపోవడం జరిగింది. నెక్స్ట్ బిపిన్ రావత్ గతంలో ఏ సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు? చూడండి, ఇది ఫస్ట్ టైం కాదు ఇతనికి, రెండోసారి అనమాట. అంతకు ముందు కూడా ఇలాగే హెలికాప్టర్ అనేది ఇలా కూలిపోయింది, అప్పుడు కూడా గాయాలతో బయటపడ్డాడు కానీ చనిపోలేదు. ఎప్పుడు అంటే 2015లో, ఎప్పుడు 2015 ఫిబ్రవరి 3న నాగాలాండ్ పర్యటనలో భాగంగా అలా అయితే జరిగింది. ఇది రెండోసారి మరణించడం అయితే జరిగింది. మొదట చనిపోలేదు, బాగా తీవ్రమైన గాయాలని అన్నారు, కానీ ఇంతకు ముందే చనిపోయినట్టు ప్రస్తావించారు. బిపిన్ రావత్ తో పాటు చనిపోయిన తన భార్య పేరు ఏమిటి? మనకి ఆ ఎయిర్ క్రాష్ లో వాళ్ళ భార్య కూడా చనిపోయిందండి. ఆ భార్య పేరు ఏంటి అంటే మధులిక అంటారు. ఏం పేరు? మధులిక గారు చనిపోయారు. ఏమకి వీళ్ళకి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారనమాట. అదోర్న ఇద్దరు కూతుర్లు ఉన్నారు, కుమారులు ఎవరు లేరు. భార్య మధులిక, బిపిన్ రావత్ ఇద్దరు ఒకేసారి చనిపోవడం అనేది జరిగింది. బిపిన్ రావత్ మరణించిన హెలికాప్టర్ పేరేమిటి? ఇది అడగడానికి ఛాన్స్ ఉంది, ఎగ్జామ్ లో అడగాలి అనుకుంటే. బిపిన్ రావత్ మరణించిన హెలికాప్టర్ పేరేంటి అంటే చూడండి, MI-17V5 అంటారు. ఏంటిది? MI-17V5. బిపిన్ రావత్ ఏ కాలేజీలో లెక్చర్ ఇవ్వడానికి బయలుదేరి విమాన ప్రమాదంలో మరణించాడు? అదోనా హెలికాప్టర్ ప్రమాదం, విమాన ప్రమాదం కాదు ఇక్కడ, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు అంటే చూడండి, తమిళనాడులోని ఒక కాలేజీలో లెక్చర్ ఇవ్వడానికి వెళ్తున్నాడు అనమాట. వెళ్తా ఈ సంఘటన, ఈ దుర్ఘటన అయితే జరిగింది. మరి ఏ కాలేజీలో లెక్చర్ ఇవ్వడానికి అంటే తమిళనాడులోని వెల్లింగ్టన్ మిలిటరీ కాలేజీలో, గుర్తుపెట్టుకోండి, తమిళనాడులోని వెల్లింగ్టన్ మిలిటరీ కాలేజ్. నెక్స్ట్, బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎక్కడ కుప్పకూలింది? బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎక్కడ కూలింది అంటే చూడండి, తమిళనాడులోని కూనూరు వద్ద. ఎక్కడ? తమిళనాడులోని కూనూరు వద్ద. ఇంకా ఇతని యొక్క మిలిటరీ పొజిషన్స్ కనుక తీసుకున్నట్లయితే చూడండి, బిపిన్ రావత్ 1978లో ఆర్మీలో చేరాడు, 1980లో లెఫ్టినెంట్ గా ప్రమోషన్ అందుకున్నాడు, 1984లో ఆర్మీ కెప్టెన్ గా నియమితులయ్యాడు, 1989లో మేజర్ గా ఎంపికయ్యాడు, 2003లో కల్నల్ గా పదోన్నతి పొందాడు, 2014లో లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేశాడు, 2020 జనవరి 1న మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా నియమితులయ్యాడు. అదోనా మనకి బిపిన్ రావత్ కు సంబంధించి ప్రస్తుతం నాకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఒక వీడియో ద్వారా అయితే మీ ముందుకు తీసుకొస్తున్నా స్టూడెంట్స్, మీకైతే ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనుకుంటున్నా. అదే విధంగా నేను డైలీ కరెంట్ అఫైర్స్ పెడతాను కదా, మరలా 8వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ లో ఇతని గురించి రేపు మార్నింగ్ పేపర్ లో వచ్చినటువంటి అనేక బిట్స్ ని తీసుకొని అయితే ఇంకొకసారి మళ్ళా వీడియో అనేది కరెంట్ అఫైర్స్ కింద పెడతాను. ఓకే.